హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మనం సలివిడి చేసుకోబోతున్నాం లడ్డూలు చేయబోతున్నాం సలివిడి పిండితో లడ్డూలు చేసుకోబోతున్నాం అది ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం ఒకళ్ళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే లడ్డూలు ఎలా చేయాలో చూసేద్దాం రండి సజ్జలండి వీటిని సజ్జలు అంటారు అండ్ సజ్జలు కావాలి ఆ తర్వాత నువ్వులు నువ్వులు సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనము సజ్జల్ని ఫ్రై చేసుకుందాం వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి సో వీటిని మనం పెనం బాగా వేడెక్కిన తర్వాత సో బాగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒత్తిగా వేయించేసుకోవాలి ఇవి టూ సజ్జలు టూ తీసుకుంటే నువ్వులు వన్ తీసుకోవాలండి టూ ఇస్టు వన్ లేదా త్రీ టూ వన్ అయినా తీసుకోవచ్చు సో ఈ విధంగా మొత్తం ఫ్రై చేసేసుకొని సత్యాల చాలా హెల్త్ చాలా మంచిదండి ఇది షుగర్ లెవెల్ని కంట్రోల్ బాగా కంట్రోల్ చేస్తుంది ఇవి మనం డైలీ ఫుడ్లో ఇవి తీసుకోవచ్చు అండి దీంతో ఏవైనా ఇట్లా లడ్డూలు విధంగా కానీ ఎలాగైనా చేసుకొని తినచ్చు సో అండ్ వచ్చేసి నెక్స్ట్ నువ్వులు నువ్వుల్ని కూడా మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి రొండింటినీ బాగా ఫ్రై చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇంకా దీనికి బెల్లము అండ్ కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి అయినా పర్లేదు ఎండు కొబ్బరి అయినా పర్లేదు తురిమి పక్కన పెట్టుకోవాలి రొండిటిని కాసేపు బాగా ఫ్రై చేసిన తర్వాత మనము బెల్లాన్ని కూడా అక్కలు మొక్కలుగా దంచేసుకో పౌడర్ లాగా చేసుకోవాలి సో ఇవి పక్కన పెట్టేసుకొని బెల్లం ఉంటుంది కదా మన బెల్లం అనేది టేస్ట్ తగ్గట్టు మనం ఎక్కువ స్వీట్గా కావాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో ఇలాగ మనం ఆ విధంగా చిన్న చిన్న పీసులు చేసేసుకొని బెల్లాన్ని ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి సజ్జలు ఫ్రై కొద్దిగా ముందు కొద్దిగా సజ్జలు తీసుకుందాము అది గ్రైండ్ చేసిన తర్వాత చూసారా ఈ విధంగా పౌడర్ వస్తుంది పక్కకు పెట్టేసేసుకొని మళ్ళీ బెల్లము సజ్జలు నువ్వులు ఇవన్నీ కలుపుకొని మళ్ళీ యాడ్ చేయాలి సో మళ్ళీ నువ్వులు వేసి నువ్వులు గ్రైండ్ చేసిన తర్వాత బెల్లం యాడ్ చేశాను బెల్లం యాడ్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు సజ్జలు పౌడర్ చేసి పెట్టాం కదా కొద్దిగా అది కొద్దిగా ఇదిగా వేసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలండి సో ముందు ఏమంటే సజ్జలు ఫస్ట్ సజ్జల్ని మనము మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి సో ఇప్పుడు నువ్వులు బెల్లము మళ్ళీ సజ్జలు పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి అన్నీ మిక్స్ చేసుకొని విడివిడిగానే గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు పసుగా ఉంటుంది మరీ అంత ఫైన్ స్మూత్ అయితే కాదండి కొద్దిగా లైట్ పరుసుగా ఉంటుంది లడ్డూలు చాలా లైట్గా చూసారా ఈ విధంగా పౌడర్ చూ ఈ విధంగా ఉంటుంది పౌడరు సో ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న చె ఇంతకుముందు చెప్పాను కదా కొబ్బరి అనేసి నేనేమో పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నానండి ఈ పచ్చి కొబ్బరిని ఇప్పుడు అందులో యాడ్ చేసుకుందాము ఇదేం ఫ్రై చేయని అవసరం లేదు సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకొని మనము కొద్దిగా బాగా అంతా చేత్తో కలిపేయాలి కలిపేసేసి లడ్డుల్లాగా చేసుకోవడం అంతే అండి చాలా సింపుల్ మనకి పొడి పొడిగా అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకుంటూ చేతికి లేదంటే అందులో అయినా సరే సరేనవి యాడ్ చేసుకుంటూ ఈ విధంగా లడ్డూలు చేసేయడం అంతే అండి చాలా సింపుల్ కదండి ఫైనల్గా సజ్జల సలివిడి పిండి కూడా అంటారు వీటిని ఆ పిండితో మనం లడ్డూలు రెడీ అయిపోయాయండి సో చూసేసారు కదా సింపుల్ సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ లడ్డూలు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తూ పిల్లలకు పెద్దలకి అందరూ చాలా హెల్త్కి మంచిది ఈ విధంగా డెఫినెట్గా వీక్ ఒకసారి చేసేసుకోవచ్చు ఒకళ్ళు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సూ దెన్ బై